హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు సో బిగ్ బాస్ సీజన్ సెవెన్ పదమూడవ వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే కదా అతి ముఖ్యమైన రోజులైతే రానే వచ్చేసాయబ్బా ఇకపోతే ఈ వారం హోరా హోరి మామూలుగా లేదుగా షాకింగ్ నామినేషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆ రేంజ్ లో అనమాట ఇక నామినేషన్స్ విషయానికి వచ్చేస్తే ఈ వారం వచ్చేసి శివాజీ గారు పల్లవి ప్రశాంత్ యావర్ గౌతమ్ కృష్ణ అర్జున్ ప్రియాంక శోభల్ అయితే నామినేట్ అయ్యారబ్బా సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఫర్ ఓటింగ్ ట్రెండ్స్ ఎప్పటిలాగానే అనుకోవచ్చు కానీ ఈసారి షాకింగ్ ట్విస్ట్లు అయితే ఉన్నాయన్నమాట ఓటింగ్ ట్రెండ్స్ లో మన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ ఏమో నెంబర్ వన్ స్థానానికి పోటీ చేస్తూ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ లతో హైయెస్ట్ లీడింగ్ లో అయితే ఉన్నారన్నమాట ఆ తర్వాత మన గురువు గారైన శివన్ ఏమో ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ లతో తగ్గేదేలే అన్నట్లుగా దూసుకెళ్లిపోతున్నాడు సెకండ్ హైయెస్ట్ గా ప్రస్తుతానికి వారు కాస్త గురు శిష్యుల మధ్య ఉంది కాబట్టి మీరు గురువుని సపోర్ట్ చేస్తున్నారా అయితే శివన్నాని లేదంటే శిష్యుని సపోర్ట్ చేస్తున్నారా అయితే పల్లవి ప్రశాంత్ అని ఎవరు అయితే ఎక్కువగా కామెంట్స్ ఉంటాయో వాళ్ళే ఈ రేస్ లో వినర్ అన్నట్లు ఇకపోతే ఆ తర్వాత వచ్చేసి ఆఫ్ కొనసాగుతున్నాడు బా రతిక వెళ్లిపోయిందని ఫుల్ డల్ అయిపోయినట్లున్నాడు పాపం ఇకపోతే ఆ తర్వాత సెవెంటీన్ పర్సెంటేజ్ ఆఫ్ లతో గౌతమ్ కృష్ణ ఉండగా నెక్స్ట్ పొజిషన్ లో వచ్చేసి థర్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ శాతం అర్జున్ అయితే ఉన్నాడు చేస్తున్నాడు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ లో ప్రియాంక జైన్ కొనసాగుతూ ఉండగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లో వచ్చేసి శోభ శెట్టి అయితే ఉంది శోభ నిజంగానే డిజర్వింగ్ అని నాకు అనిపిస్తుంది సో ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో మనం చూసుకున్నట్లయితే గనక శోభ శెట్టి ప్రియాంక జైన్ అండ్ అర్జున్ లో ఉన్నారు ఈ వారం ఏమన్నా జరగచ్చు సో ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్స్ వేస్తూనే ఉండండి అండ్ ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయాలని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్ గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్